పాడి రైతుల పాలను కొనుగోలు చేస్తూ రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహం ఇవ్వకుండా ఇటు ప్రభుత్వం అటు మిల్క్ డైరీ యాజమాన్యం రైతులను కష్టాల పాలు చేస్తున్నాయని పాడి రైతులు వాపోతున్నారు. ఎంతో శ్రమకొర్చి పశువుల నుంచి పాలు సేకరిస్తున్నామని ఇక డైరీ వాళ్ళు ఇచ్చే పాల ధర ఆధార్ కొనుగోలుకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా పాల ప్రోత్సాహకాలు ఇవ్వకుండా సతాయిస్తున్న పాల డైరీల యాజమాన్యంపై ప్రజావాణిలో పాడి రైతులు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన పాల ప్రోత్సాహకాల మొత్తాన్ని ఇప్పించాలని అంటున్న పాడి రైతులతో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు ఇస్తున్నాము, రైతును రాజును చేస్తామని చెప్తున్న ప్రభుత్వాలు మరి పాడి రైతుల విషయంలో కొన్ని కష్టాలనైతే మిగిల్చినట్లే తెలుస్తుంది. ఈరోజు సోమవారం ప్రజావాణిలో కొంతమంది రైతులు జిల్లా కలెక్టర్ను కలిసి పాలకు సంబంధించిన ఈ యొక్క ప్రోత్సాహం కోసం అయితే కలెక్టర్ గారిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిశారు. సో ప్రస్తుతం రైతులు నాతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం వారి సమస్య ఏంటి, వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి. ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని డబ్బులు రావాలి? 70,000 రైతుల సంస్థ పాడి సంస్థది ఇప్పటివరకు 40,000 ప్రోత్సాహం వచ్చేది ఉంది. మాకు పెరిగిన ధరలకు తగ్గట్టుగా పాల రేటు పెరగట్లేదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఒక కమిటీ వేసి వెంటనే దీనిపైన ఖర్చులు అవన్నీ తెరిచి ఎంత అయితే గిట్టుబాటు ధర తగులుతో దాన్ని లెక్కించి మాకు వెంటనే ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంది? 40,000 అవుతుంది ఇప్పటివరకు. 2020, 2021 ప్లస్ ఇవి 4 నెలలు 40,000 పైబడి డబ్బులు వచ్చేది ఉంది. మీరు సదరు సంస్థల యజమానులు అడగడం జరిగిందా, వాళ్ళు ఏం చెప్తున్నారు? అడిగితే ప్రభుత్వం విడుదల చేస్తలే అని చెప్పారు. పలుమార్లు కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస గారు మరియు హరీష్ రావు గారు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మేము విడుదల చేస్తున్నాం వస్తున్నాయి, ఇదిగో అది కాదు, కానీ ఇప్పటివరకు వచ్చింది ఏం లేదు. 2 సంవత్సరం ముందు నుంచే ఇదే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పటివరకు కూడా రూపాయి వచ్చింది లేదు మాకు. 40,000 ప్రోత్సాహం పెండింగ్లో ఉంది. వాస్తవానికి పాలు లీటర్ ఎంత తీసుకుంటున్నారు మీరు? మీరు పాలు లీటర్ తీసుకునేటప్పుడు ఈ సమస్య పరిష్కరించుకోవచ్చు కదా, వాస్తవానికి బయట ఎంత కమ్ముతున్నారు మీకు తెలిసిన సమాచారం? మేము డైరీకి వస్తాం పాలు, మాకు లీటర్కు ఎంత వస్తుందో మేము దానికి కూడా అంత ఖర్చు చేయాల్సి వస్తుంది. మేము ఈక్వల్గా అమౌంట్గా ఒక 35 రూపాయలు మాకు లీటర్కు వస్తున్నాయి. అది వచ్చి మాకు దానా రేట్లు వచ్చి అది 35 రూపాయలు కిలో వెళ్ళిపోతుంది. మాకు రూపాయి మిగలట్లేదు పాలుకు. ఇదానికి కిలో దానా 35 రూపాయలు వస్తుంది, కిలో పాలు 35 రూపాయలకు వస్తున్నాం అంతే, అందులో రూపాయి మిగలట్లేదు. మాకు అనేది దానా సబ్సిడీలో కావాలి. మక్కలు అనేది పౌల్ట్రీకి ఎలాగైతే సబ్సిడీలో ఇస్తారో మాకు కూడా అలాగే సబ్సిడీ ఇవ్వాలి. ప్లస్ ఇంకా 4 రూపాయలు ఇన్సెంటివ్ వెంటనే ప్రతి నెల ముగిసేసరికి చెల్లించాలి. చెప్పండి. ఒకటి అయితే మదర్ డే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మొన్న రీసెంట్ శాసన మండలిలో కూడా మాట్లాడినప్పుడు వేస్తాము అన్నారు. మదర్ డే మొన్న నగరికల్ సీఎం గారు వేయరు, పోయినప్పుడు నగరికల్ పోయినప్పుడు మదర్ డైరీ గుప్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ డైరీ కాబట్టి వాళ్ళకి వేసిర్రు, 30,000 డబ్బులు చెల్లించారు. మనకేయలే, మన అంటే మనకంటే తెలంగాణ కరీంనగర్ డైరీకి, ముల్కనూరుకు, కొంచెం విజయ డైరీకి, ఈ 3 డైరీలకు వేయలే, ఓన్లీ నా మదర్ డైరీ మాత్రమే వేసిర్రు. వేస్తామంటారు, ఎప్పుడైనా వేస్తామంటారు. అన్నిటిలో గొప్పలు చెప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం పాడి పరిశ్రమ మాత్రం పట్టించుకోవట్లేదు, చిన్న చూపు చూస్తుంది. ఒక డైరీ నోరాలాగా విజయ డైరీకి అమౌంట్ వేస్తే అటే పాలు పోస్తారు, కరీంనగర్కి వేస్తే అటు ఇటు పోయారు పాలు అని, అందుకే ఇటు వేస్తారు డబ్బులు. ఇదే వాళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది, ఇదే చెప్తుంది డైరెక్ట్. విజయ డైరీకి అమౌంట్ వేస్తే వాళ్ళు కంటిన్యూగా వస్తారు, కరీంనగర్ డైరీకి అమౌంట్ వేస్తే మళ్ళీ అందరు ఇటే వస్తారు, అందుకే ఇటు ఇస్తారు అని చెప్తున్నట. సో ఇది మనకు పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తున్న రైతులకు మాత్రం కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అనే లెక్క తయారైందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే ఈ యొక్క పట్టుపాలు సుమారు లీటర్కు 35 రూపాయలకు మాత్రమే వీళ్ళు పోస్తున్నారు, కానీ బయట 70 రూపాయల వరకు కూడా అమ్ముకుంటున్న నేపథ్యంలో వీళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు కేవలం లీటర్కు 4 రూపాయలు మాత్రం ఇవ్వకుండా గత 40 నెలలుగా వీళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. సో ఎన్ని మార్లు వీళ్ళు విన్నవించుకున్నా కూడా చేస్తామనే జవాబు తప్ప అది ఆచరణకు నోచుకోవడం లేదు. సో ఇప్పటికైనా కరీంనగర్ డైరీకి సంబంధించిన ఈ యొక్క రైతులు ఎంతమంది, సుమారు 70,000 మంది కూడా దీనివల్ల ఇబ్బందుల పాలవుతున్నారు, సుమారు 100 కోట్ల రూపాయలు కూడా వీళ్ళకి రావాల్సి ఉంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నిధులను విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, భారత్ టుడే, కరీంనగర్.